తురాసితో కరిసి ఏటని ఎంత చెట్టుకి అంత గాలి పిండి కొద్ది రొట్టె అసలే టెన్షన్ వస్తాడు మీ సామెత లేటరా మీరేం అనుకోద్దు సార్ మీరు ఆ డాన్ దగ్గరికి వెళ్తున్నారు కదా అక్కడికి వెళ్తే చాలా రిస్క్ సార్ ఈ విషయం మీకెలా తెలుసరా నేను ఆ తలుపు చాటు నుంచి విన్నాను సార్ అన్ని అలానే వింటాడండి ఎలా విన్నామని కాదు విని ఏం చేసామని ముఖ్యం అవును సార్ మీ బదులు ప్రాణాలకు తెగించి బడమి అడ్డానికి వెళ్తాడు ఈ ముగ్గురు కూతుళ్లను రక్షించి తీసుకొస్తాడు నేనా జేపీ కూతుళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్ ఒప్పేసుకోండి నేనే జేపీలా వెళ్ళి మీ ముగ్గురు కూతుర్ని రక్షిస్తాను ఈ పని కనుక నువ్వు చేస్తే ఒక కూతురునే కాదు నా ముగ్గురు కూతుర్ని ఇచ్చేస్తాను అంతెందుకు ఈ ఆస్తి నీకు ఇచ్చేస్తాను మీరు మాట మీద ఉండండి మేము బైక్ మీద తీసుకొచ్చా మావయ్య 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 అన్ని సార్లు అనక్కల నాకేం చెవుడు లేదు ముగ్గురు కూతుర్లు ఇచ్చేస్తారు కదా అందుకే మావయ్య 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 దొంగలే ఎల్లండి అయ్యా ఎల్లండి నేను శనివారం షాంపూతో తలంటుకుంటాను నేను ఆదివారం లంచ్ లో నాన్ వెజ్ తింటాను నేను తలనొప్పి వస్తే అమృతాంజన్ రాసుకుంటాను సోదాకి మ్యాటర్ కదావా yes you are jp yes నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా ఉన్నా నా సంగతి అలా ఉంచు నువ్వు మాత్రం మంచి కసకలో ముందు వచ్చిన మ్యాటర్ చూడు పదన ఓ వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ jp jp అంటే మీరే మన హీరోయిన్ సేవ్ చేసి హీరో అయిపోదాం స్కెచ్ చేసినట్టున్నాడు ఇప్పుడు ఇస్తాను చూడు రండి సార్ ఏంట్రా సార్ చిన్న ఐడియా ఉంది చెప్పచ్చా సార్ చెప్పు సార్ జేపీ గారు మీకు ఇస్తానన్న 1 crore రూపాయల కోసం అది మీకు జేపీ గారు ఇస్తానన్న 1 crore రూపాయల కోసం మీరు 1 month నుంచి బాలాజీ గారిని కట్టేసి మరీ మేపుతున్నారు సార్ ఇప్పుడు ఆ జేపీ గారు మీ దగ్గర ఉన్నారు కదా సార్ ఇంక ఈ బాలాజీ గారి ఎందుకు సార్ తిండి బొక్క వదిలేయండి సార్ ఏమే బాలాజీ గారి వదిలేయండి సార్ 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 బాలాజీ గారి లేనప్పుడు ఆడి పెళ్ళాన్ని ఏం చేసుకుంటారు సార్ అంతేనంటావా దాన్ని కూడా వదిలేయండి సార్ 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 మళ్ళీ ఇంకో ఐడియా ఉంది సార్ జేపీ ఆయన ఆస్తి డాక్యుమెంట్లు అన్ని మీ దగ్గర ఉన్నాయి అవును ఇంకా ఆయన కూతుర్లు ఏం చేసుకుంటారు సార్ ముగ్గురు ఉన్నారు వాళ్ళు మేపి వాళ్ళకి పెళ్లి చేసే లోపల ఉన్న ఆస్తి కరిగిపోద్ది వదిలేయండి సార్ అంతేనా ఆ నాదల్లో బతుకుతారు వదిలేయండి సార్ అంతేనా వదిలేయండి సార్ ఏమే వాళ్ళని కూడా వదిలేసేయండి ఇప్పుడు మేము వచ్చిందే జేపీ గారు కూతుర్ని విడిపించాము వాళ్ళు మీరే వదిలేశారు ఇంకా మేమెందుకు సార్ మీకు మమ్మల్ని ఎందుకు బంధించారు మమ్మల్ని మేపలేరు సార్ అవును వీడి సైజ్ చూసారా వీడు ఎలాగే ఉంటాడు మేకలు మేకలు తింటాడు 4 మేకలు వీడు కనపడ్డు కానీ 2 కోళ్ళు వేస్ట్ నేనేదో 10 చేపలు తిని అడ్జస్ట్ అయిపోతాను అనుకోండి బంగారం ఓన్లీ సీ ఫుడ్ తో అడ్జస్ట్ అయిపోతాను మీరు వెళ్ళిపోతారా మమ్మల్ని వదిలేండి సార్ మమ్మల్ని మేపలేరు అయితే మీరు కూడా వెళ్ళిపోండి కానీ ఒక ప్రామిస్ చేయాలి అప్పుడప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తుండాలి దేనికి సార్ ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేక ఈ చెత్త డెన్ లో బతుకుతున్నాను లేకపోతే ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యి ఉండేవాడు వస్తాను సార్ వస్తుంటావు కదా సార్ ఒట్టు ప్రామిస్ లీవ్ దెమ్ బేబీ థాంక్ యూ డాడీ బై థాంక్ యూ డాడ్ థాంక్ యూ హావ్ ఎ గుడ్ డే బై 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 డాడ్ బేబీ డాడీ సాలిడ్ గా ఉంది అమ్మ జేపీ అంకుల్ ఇచ్చారు అంకుల్ ఐడియా మీ జీవితం మారిపోద్ది జేపీ గారు మంచి టైం కి వచ్చారు సార్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ మిస్టర్ జేపీ డాన్ గారు మీకు కావాల్సింది జేపీ గారు కదా నేను కాదు కదా అసలే నాకు పీడ్ సార్ నేను ఇక్కడ పడుకుంటా మీ డెన్కి బ్యాడ్ నేమ్ వస్తుంది నన్ను వదిలేసిపోతున్నా నువ్వు పెళ్లి కొడుకు నీకు నేను తోడి పెళ్లి కొడుకునా అసలేది డాన్ ఏరియా డాన్ గారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు సార్ ఆపండి సార్ వెళ్ళనీరా వాళ్ళు ఉంటే ఎంత ఊడితే ఎంత నువ్వొక్కడివి చాలరా జేపీ నాకు ఓరి విపి డాను నువ్వు ఒక డాను నీకు ఒక డన్ను పక్కన 10 మంది ఫ్లాంతర్ ఫగడిసు యా రేయ్ నన్ను పట్టుకొని నీకు ఏం మిగులుతుందా సార్ ఏం మిగులుతుందిరా ఇదిగో ఈ తెల్ల బొచ్చు మిగులుతుంది ఉంచుకో ఈ మేషం కూడా ఉంచుకో డాక్యుమెంట్ లేవు
ఇదిగో ఇందులో ఉన్నవి చిట్టు కాగితాలు. అయ్యో అయ్యో ఏర్కో అయ్యో ఏర్కో బా ఏర్కో. రే స్టాప్ దమ్. సెకండ్స్ హగ్గింగ్స్ నువ్వు సూపర్ హే. నేను వెళ్ళచ్చా? వెళ్తా. ఎక్కడికి వెళ్తావురా? నీ అలా కొట్టావట్రా. సార్ లాస్ట్ ఇంకొక ఐడియా ఇస్తాను సార్. ఈ డబ్బులు తీసుకొని మమ్మల్ని అందరినీ వదిలేండి సార్. పాస్వర్డ్ ఏంటని అడిగావు కదా, పాస్వర్డ్ ఏంటంటే తెలియదు. తెలియదే పాస్వర్డ్ రా. నన్ను క్షమించవయ్యా బాలాజీ. ఉన్నది చాలా కకృతి పడి మీ మొగుడు పెళ్ళాలిద్దరిని చాలా ఇబ్బంది పెట్టానయ్యా. పదేవాళ్ళు సార్, పెద్దవాళ్ళు మీరు, మీరు అలా అనకూడదు. ఇదిగోండి సార్ మీ డబ్బు. మీరు మంచోడనయ్యా, కోతులు అనుకున్నాను. రామాయణంలో కోతులకు చాలా మంచోళ్లే. విడిపోయిన మొగుడు పెళ్ళాలి ఇద్దరిని కలిపారు, నాకు బుద్ధి చెప్పారు, నా కూతుర్ని కాపాడారు. నేనేమిచ్చి మీరు రుణం తీర్చుకోగలనయ్యా? అదేంటి అలా ఇచ్చారు? మీ కూతుర్ని మాకు ఇవ్వట్లేదా? అలా మాయ నాకు నీతో కూడా అన్నానా? ఏమండి ఎలా ఇస్తారండి, మా వాళ్ళకి ఏం తక్కువ హైటా? హైట్ ప్రాబ్లం. అయినా నువ్వు జెంటిల్మెన్ అన్నా, వీళ్ళు ఈడియట్స్. అమ్మాయిలు ఈడియట్స్ ని లవ్ చేస్తారు, జెంటిల్మెన్ ను లవ్ చేయరు. ముగ్గురు 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 ఈ ముగ్గురి ముందర ఆడియన్స్ అందరూ, ముగ్గురు మహామాయగాళ్ళు ఈ ముగ్గురి వెనక నూట ముగ్గురు, రెండున్నర గంటల పాటు గంతులు కేరింతలు గిలిగింతలు, పద్నాలుగు రీళ్ల నిండా నవ్వులు చిరునవ్వులు తెగ నవ్వులు, అందమైన అకేషన్లు అద్భుతాల లొకేషన్లు హాస్యభరిత కొటేషన్లు అనుక్షణం అటెన్షన్లు, టెన్షన్ పోవాలంటే ఎంటర్టైన్ కావాలంటే హాయిగా నవ్వాలంటే ఆనందం పొందాలంటే మళ్ళీ మళ్ళీ చూడాలండి ముగ్గురు, మళ్ళీ మళ్ళీ చూడాలండి ముగ్గురు, మూవీ థియేటర్లలో చూడాలండి ముగ్గురు, వైరస్లే అది కట్టాలండి అందరూ, వైరసినే అరికట్టాలండి అందరూ.